లోకరాసిన సువార్త ద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఉపమానం చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని ఎదుగు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయిన తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునను అయితే ప్రభు ఏమంటున్నాడో చూడండి అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి ఎడవచ్చును దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయంలోనే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీలో మీతో చెప్పుచున్నాను ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా ఏమండి ఉప ఈ ఉపమానాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువారు ప్రార్థన సందర్భాన్ని గురించి చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది అంటే శిష్యులకు నేర్పిస్తూ వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చుండవలను అనడానికి ఉపమానం చెబుతున్నారు అంటే ప్రార్థన చేయడానికి విసుకుకోకూడదు ఆ ప్రార్థన కూడా నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి కనుక దాని గురించి నేను ఉపమానాన్ని చెబుతున్నాను అని ఇక్కడ న్యాయాధిపతి కూర్చి ఒక విధవరాలు ఆయన దగ్గరకు వచ్చి తన ప్రతివాదితో న్యాయం తీర్చమని అడగటం ఆయన పదే పదే ఆమె వలన విసిగిపోయి కొన్ని సందర్భాల్లో నిరాకరించిన ఆమె పట్టు వదలకుండా ఆయన దగ్గరికి తరచూ రావటం అడగటం వలన ఆయన ఆమెను గూర్చి ఆమెపై దృష్టి సారించి ఆమెకు త్వరగా న్యాయం తీరుస్తాడు కదా అని చెప్పాడు అంటే పదే పదే అడగటం వలన ఓకే ముగింపులు ఆయన ఏం మాట అంటున్నారు చూడండి ఎనిమిదో వచ్చినంలో ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా ప్రార్థన చేయటం ఏంటి భూమి మీద వచ్చేటప్పటికి విశ్వాసం కనుగోకపోవటం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు రాకడలో వచ్చేటప్పటికి భూమి మీద విశ్వాసులు ఉండరు ఏమండి విశ్వాసులు ఉండరు కనుగొనునా అని ఆయన అంటున్నారు అంటే అసలు విశ్వాసులు ఉంటారనా ఉండరనే కదా దాని అర్థం ఇంతకీ ప్రార్థనలో వీళ్ళు అడగమని చెప్పటం ఏంటి అక్కడ విశ్వాసులు ఉంటారు లేదు అని చెప్పటం ఏంటి మీరు తరచూ ప్రార్థన చెయ్యండి అని చెప్పాడు కిందకు వచ్చేసరికి ముగిస్తూ ఆ సందర్భాన్ని ఆ ఉపమానాన్ని ముగిస్తూ అసలు విశ్వాసం కనుగొనునా అంటే ప్రార్థనకి విశ్వాసానికి ఏంటి సంబంధం ఇది అనుమానం ఏమండి చాలామంది ఈరోజు క్రైస్తవ సమాజం ఈ మాటలను పట్టుకొని దేవుడు తరచూ ప్రార్థన చేయమన్నాడు కాబట్టి మనం తరచూ ప్రార్థన చేస్తుండాలి అని ఇక రకరకాల ప్రార్థనల పేరు పెట్టారండి గొలుసు ప్రార్థనలని మోకాళ్ళ ప్రార్థనలని కన్నీటి ప్రార్థనలని ఉపవాస ప్రార్థనలని సంపూర్ణ రాత్రి ప్రార్థనలని కుటుంబ ప్రార్థనలని అబ్బో లేస్తే ప్రార్థన కూర్చుంటే ప్రార్థన ఏమండి ప్రతి చోట ఈ ప్రార్థన అనే దానిని అలవాటుగా చేసుకొని ఇదిగోండి ఈ ఉపమానంలోని సంగతిని అందరు క్రైస్తవులు మాట్లాడుకుంటున్నారు చెప్పుకుంటున్నారు కనుక మేము ప్రార్థనా పరులము అని అనుకుంటున్నారు అంటే యేసుక్రీస్తువులు ప్రార్థన చేయమన్నారు అవును నిజం కానీ ఆయన మాటలలోని ఆంతర్యాన్ని అది జ్ఞానులకి తగును బైబిల్ అందరూ చదువుతారండి కానీ అసలు సిసలైన విషయాలు ఈ ప్రపంచానికి అర్థం కాని విషయాలు చెప్పాలి అంటే దేవుడు అందరికీ బయలుపరచడు చాలామంది చూడండి ప్రసంగాలు ఎప్పుడు చూసినా ఒకటే దంపుడు అంటే ఏంటి ఒకటే రకమైన బాణి మీరు అలా ఉండాలి మీరు ఇలా ఉండాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి కాదు ప్రసంగాలలో దేవుడు అనుగ్రహించే జ్ఞానము మిమ్మల్ని మేల్కొలుపుతూ సరికొత్త విధానాలలోనికి తీసుకుని వెళ్ళేవారు ఎవరో తెలుసా వాళ్లే అసలు సిసలైన జ్ఞానులు మరి జ్ఞానం నువ్వు నేర్చుకుంటే వస్తుందా దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది జ్ఞానం మర్చిపోకండి దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు జ్ఞానం అందరికీ ఇచ్చేస్తాడా ప్రార్థనలో అడిగేసి ప్రభు నాకు జ్ఞానం ఇచ్చే ప్రభు అంటే ఇచ్చేస్తాడా నీకు జ్ఞానాన్ని దేవుడు బయలుపరచాలి అంటే వెప్పాలి అంటే దేవుడికి నువ్వు నచ్చాలి అర్థమవుతుందా ఆయన ఎందు భయభక్తులు కలిగిన ఎవరుంటారో వాళ్ళక మాత్రమే ఎక్స్పోజ్ చేస్తాడు ఆయన బైబిల్లో సంగతులు అర్థం అందరికీ అర్థం కావండి అని అనుకుంటే ఈరోజు వాళ్ళందరూ ఎన్నో గొప్ప గొప్ప సంగతులు కొత్త విషయాలు బైబుల్లో ఉన్న అరవై ఆరు పుస్తకాల్లోంచి తీసి చెప్పాలి కానీ ఎప్పుడు చూడండి ఒకడు విశ్వాసం గురించి ప్రసంగం చేస్తాడు ఒకడు మారు మనసు గురించి ప్రసంగం చేస్తాడు ఒకడు బాప్తీసం కోసం ప్రసంగం చేస్తాడు అంటే ఇది అందరూ ప్రపంచంలో అందరూ ఒకదంపుడుగా దంచే ప్రసంగాలు అంటారు వాటిని మూలపాఠాలు అంటే కిడ్స్ సంపూర్ణ మొగుటకు సాగిపోదంటే మహాజ్ఞానం ముందుంది మరి మహాజ్ఞానం ఎలా ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తుందా మహాజ్ఞానం ఏమండి అనుకుందాం మనం మహాజ్ఞానం ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేస్తాదండి అన్నాడు బైబిల్లో బైబుల్లో దేవుడేమన్నాడు చూద్దాం ఎవరికి అనుగ్రంపబడుతుంది మహాజ్ఞానం అన్నాడు చూద్దామా ఇరవై ఐదవ కీర్తన చూడండి మీరు బైబిల్ తెరుచుకోండి ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగో వచ్చినం ఇరవై ఐదవ కీర్తనలోని పద్నాలుగవ మాట అంటే నువ్వు చెప్పే వరవడిలో నువ్వు చెప్పే జ్ఞానంలో నూతన పంద కొత్త విషయాలు ఈ సమాజానికి అర్థం కాని విషయాలు ఎవరు చెప్పగలరంటే హో మర్మము ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికే తెలిసి ఉన్నది ఆయన తన నిబంధన ధర్మశాస్త్రం వాక్యం వారికి తెలియజేయును నేర్పిస్తారట వాళ్ళకి ఎంత మంచి మాట అండి ఈ మాట అందరికీ వర్తిస్తుందండి ఇది ఏదో ఒక్కరికి కొందరికని కాదు అందరిది ఈ మాట కానీ అందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటున్నారా అది ప్రశ్న నేను ఆదివారం గుడికి వెళ్తానండి కానికి ఇచ్చేస్తానండి దశంభాగం ఇచ్చేస్తానండి దేవుని పాటలు పాడుతానండి అబ్బో నా జీవితంలో చాలా గొప్పగా బ్రతుకుతున్నానండి ఇదా అలా అనుకుని భ్రమలో మోసపోతుంది సమాజం దేవుడుకు కావలసినదేంటి మనం చేస్తున్నదేంటి దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు తన జ్ఞానాన్ని గుర్చిన సంగతులు ఎవరికి బయలుపరుస్తాడండి ఆనయందు భయభక్తులు కలిగిన వారికి అందరికి ఇవ్వడు అందరికీ చెప్పడు బైబుల్లోని కొన్ని రహస్యాలను బయటికి తీసి చెప్పాలి అంటే అది అందరి తరం కాదు క్రొత్త సంగతులు చెప్పాలి అంటే అందరి తరం కాదు నూతనత్వం అంటారు దాన్ని ఒక్కొక్కసారి అడుగుతుంటారు ఏమండి మేము ఎందుకు కొత్త విషయాలు చెప్పలేకపోతున్నాం చెప్పగలరు చెప్పలేక కాదు చెప్పలేరని కాదు మీరు దేవునికి నచ్చితే కొత్త విషయాలు మీరు చెబుతారు దేవుడికి మీరు ఇష్టం ఇష్టపడాలి ఆయన మిమ్మల్ని చూసి ఇష్టపడాలి ఇష్టపడినట్లుగా అంటే ఆయనకి నచ్చినట్లుగా బ్రతికినవారు ఆయన ఇష్టప్రకారంగా చేసిన వారు అంతరి ఆంతర్యాలను ఎరిగిన వారు దేవుడు తెలుసు కదా నువ్వు బయటికి ఏదో క్రియలో నటించేసినంత మాత్రాన ఏమండి బయట పది మంది చూసేటప్పుడు మనం ఏదో గొప్పగా బ్రతుకుతున్నాం నీతిగా బ్రతుకుతున్నాము అని బయటికి కనిపించినంత మాత్రాన దేవుడు వేషధారణను చూసి మోసపోయేవాడు కాడు కదా ఆంతర్యాన్ని చూస్తాడు వీడి మనస్సేంటి ఈమె మనస్సేంటి కనుక మీ మనస్సు నచ్చాలి మీ భక్తి నచ్చాలి అలా నచ్చినప్పుడు దేవుడు మీకు నేర్పిస్తాడు అనే విషయాన్ని చెబుతున్నాడు కనుక ఆయనకు మనం నచ్చగలిగితే విషయాలను మనకు నేర్పిస్తాడు ఖచ్చితంగా ఆయన మనకు నేర్పిస్తాడు ఇక్కడ కూడా ప్రార్థన కోసం వేసుప్రభు చెబుతూ ఆయన ఏమన్నారంటే వారు విసుక నిత్యమో ప్రార్థన చేయి ఈ నిత్యమో అనే పదాన్ని పట్టుకోనండి ఇంకా ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన మొదలు పెట్టారండి కొండ ఎక్కువ ప్రార్థన చేస్తాడు ఇంట్లోకి దూరం ఒకటి ప్రార్థన చేస్తాడు రాత్రి పా ప్రార్థన ఒకరు చేస్తారు ప్రార్థన చేయటం తప్పని నేను అనటం లేదు వెరీ గుడ్ ప్రార్థన చాలా గొప్పది మళ్ళా ట్విస్ట్ చేయకండి చాలా మంది దొంగలు ఉంటారు చూడండి ప్రార్థన వద్ద అంటున్నారండి అని కాదు ప్రార్థన అవసరత ఉంది ఎప్పుడు ఎవరికి ఇప్పుడు ఈ పాఠం ద్వారా మీకు అర్థమైపోద్ది ఆ విషయం ఏంటో ఎవరు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఎవరిని విసుకగా ప్రార్థన చేయమంటున్నాడు అన్నది ఏసుప్రభు మాటలు మనైతే గడగడ గడగడ చదువుకుని వెళ్ళిపోయాం కదా ఇప్పుడు మిమ్మల్ని స్లో చేసి చదివిస్తాం చూడండి ఏమంటున్నాడు అక్కడ మాటంతా మాటలు మా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటి నుంచి మరలా చదువుద్దాంత పద్దెనిమిది మొదటి నుంచి వారు విసుక నిత్యము ప్రార్థన చేయి చుండవలనటు ఆయన వారితో ఈ ఉపమానమును చెప్పెను అని ఆయన గురించి మాట్లాడుతూ దేవునికి భయపడకయు మనుష్యులకు మనుషులను లక్ష్య పెట్టక నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండునని ఆ విధవరాలు కూర్చున్న సందర్భం అంతా చెబుతూ ఏమండి ఏడో వచ్చిన చూడండి వెరీ ఇంపార్టెంట్ ఏడవ వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏమంటున్నాడు అందులో దేవుడు తాను కొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి ధ్యానించ చుండగా దే లైస్ ద పాయింట్ అంటే అక్కడ ఏం పాయింట్ ఉంది మనం అంతా గడగడ చదువు అమ్మో ప్రార్థన అండి ప్రార్థన జీవితం అండి ఖచ్చితంగా మాట్లాడాలండి విసుక ప్రార్థన చేయాలండి నిత్యమో ప్రార్థన చేయాలండి ఆ పై మాటలే చదువుతున్నారు కానీ ఏడవచనంలో ప్రార్థన ఎవరు ఎందుకు ఎప్పుడు చెయ్యాలి అన్న స్పష్టంగా క్రీస్తు వారు మాట్లాడారు ఇది అర్థం కాదు ఇది ఎవరికి అర్థమవుతుంది ఓన్లీ జ్ఞానవంతులకే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికే అర్థం అవుతుంది ఏమని చదవండి ఇప్పుడు ఆ మాట దేవుడు తాను కొనిన వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుచుండగా అంటే ఎవరు మొర్ర పెట్టాలి దేవుడు ఏర్పరుచుకున్న వారు మొర్ర పెట్టాలే గాని ఇది ప్రపంచ కూడా మొర్ర పెట్టాలా అందరి కోసం చెబుతున్న మాట కాది చూసారా స్పష్టంగా బైబుల్లో దేవుడు రాయించిన మాటలు అర్థం కావు ఎందుకు అర్థం కావు గుడ్డు వాళ్ళం కదా మనం అందులో కదండి అపవాది మన మనోనేత్రాలు కలుగు కలుగజేసి ఇంకా ఒరే సోమారు పాప పాపక్షమాపన వీటిని కూర్చో ఎప్పుడు వీటిని కూర్చే అదే పాత డబ్బా చూసారా వాటిని మాని సంపూర్ణతలోనికి సాగిపోవాలి అంటే దేవుని అనుగ్రహం కావాలి దైవానుగ్రహం ఎవరికి ఉంటుంది ఆని ఎందు భయభుక్తులు కలిగిన వారికి మాత్రమే దైవానుగ్రహం ఉంటుంది ఇది ప్రపంచం అంగీకరించిన అంగీకరించకపోయినా దేవుడు వ్రాయించిన శిలాక్షరం ఏమండి రైట్ ఇప్పుడు ఎవరిని ప్రార్థన చేయమన్నాడు మొదటి వచనంలో మాట మనం చూస్తున్నాం ఏమని విసుక నిత్యము ప్రార్థన చేయి చెప్పాడు చెప్పాడు ఎవరు ఎవరు అందరికీనా కనిపించిన అందరితోనూ చెబుతున్నాడా కాదండి ఏడో వచనానికి వద్దాం ఆ సందర్భం పూర్తయిన తర్వాత అందుకే చెబుతున్నాడు ఆయన ఏమంటున్నాడు దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుచుండగా వాళ్లను గూర్చి వాళ్ళు మొర్ర పెట్టుకుంటున్నప్పుడు వారి ఎవరిని గూర్చైతే దేని గూర్చైతే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు మొర్ర పెడతారు వాళ్ళు మొర్ర వింటాడు అది దాని అర్థం మనం ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తారండి పదే 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 విసుక క గోజాడి ప్రార్థన చేయండి ఈ మాటలన్నీ మీరు వినే ఉంటారు కదా క్రైస్తవ్యంలో ప్రార్థన చేయాలి ఎలాగా గోజాడు అడగాలండి అంటాడు ఒకటి దేని గోజాడు అడగాలి అసలు నువ్వు అడగడానికి నీకున్న అర్హత ఏంటి అసలు నువ్వు ఏర్పరచబడిన వాడి వా అని అడగాల ఫస్ట్ ప్రశ్న దేవుడు ఏం చేస్తారు ఆయనకన్నీ తెలుసులేండి మీరైతే జ్ఞానవంతులైతే ఎక్కడ నేర్చుకుంటారు ఇంకెక్కడా ప్రపంచంలో నేర్పించబడదు ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నారో తెలుసా అండి ప్రపంచంలో ఎంత లోతులలోనికి వెళ్ళి దేవుని జ్ఞాని దేవుని జ్ఞానాన్ని ఆలోచించిన వారు లేరు పైపైన పైపైన పైన ఎప్పుడు కొట్టిన పిండి ఎప్పుడు దంచిన పిండి ఎప్పుడు వేసిన అట్టు అదే అట్టిది పిడిది పిడిది పాతి ప్రసంగం అదే కానీ దేవుని గూర్చిన జ్ఞానయుక్తమైన సంగతులు ఈ సమాజానికి అవసరమైన సంగతులు బోధించాలి అంటే దైవానుగ్రహం కావాలి అనుగ్రహం కావాలి అంటే దేవుడు బయలుపరచాలి నాయన నేనెవరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు టక్కమని చెప్పేశాడు పేతురు నువ్వెవరయ్యా సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు వెరీ గుడ్ నువ్వు బాగా చెప్పావు సీమోను నువ్వు ధన్యుడు బరియోనా ఎందుకో తెలుసా పరలోక నా తండ్రి నీకు ఇది బయలుపరిస్తేనే గాని నువ్వు చెప్పలేవయ్యా ఇతనికి ఎందుకు బయలుపరిచాడు మిగతా ఎంతమంది ఉంటాడుగా పేతురు గారికి ఎందుకు బయలుపరిచాడు పేతురు నంబర్ వన్ సంఘాన్ని ప్రారంభించడంలో పరలోక రాజ్యపు తాళపు చెవులు కైవసం చేసుకోవడంలో మొదటివాడు ప్రథముడు అగ్రగణ్యుడు గొప్పవాడు ఏదో చెవు నరికేశాడు కాబట్టి అంటావా అనుమానించేశాడు కాబట్టి పారిపోయాడు కాబట్టి పిరికోడంటావా అన్నా తప్పుడుగా మాట్లాడకూడదు అలాంటి వాళ్ళ గురించి ఏమండి భక్తులని గురించి తప్పుడుగా నో మాట్లాడకూడదు మెరిగేసరండి తప్పు కదండి ఏమండి అబద్ధం ఆడాడు కదండి మూడుసార్లు ఆడాడు కదండి యేసుప్రభు ఎవరు ఎరుగనన్నాడు కదండి ఇంత అబద్ధికుడు ఇంత దుడుకు స్వభావి ఏమండి ఇంత అల్పవిశ్వాసి ఇలాంటి వాళ్ళు నో దేవుడికి భవిష్యత్తు తెలుసు ఎవరి చేతిలో ఏ జ్ఞానం పెట్టాలో ఎవరి ద్వారా ఏ మాట మాట్లాడించాలో ఎవరి ద్వారా ఏ ఏ కార్యక్రమాలు జరిగించాలో అంత భవిష్యత్తు ప్రణాళిక సర్వం సిద్ధం చేస్తాడు చేసి చూపిస్తాడు భవిష్యత్తు కాలంలో కాబట్టి ఎవరిని ప్రార్థన చేయమంటున్నాడు వచ్చింది న్యాయాధిపతుని అడుగుతుంది నాకు న్యాయం తీర్చవయ్య అదిగో వాడు చాలా ఇబ్బంది పెడతాను నన్ను అమ్మా చూస్తానులే అమ్మా వెళ్ళమ్మా అంటున్నాడు నో నో మరలా వస్తుంది అయ్యా నాకు న్యాయం తీర్చవా అయ్యా నాకు న్యాయం తీర్చవా అయ్యా నాకు న్యాయం అబ్బా అమ్మా న్యాయం ఓకే త్వరగా తీరుస్తానులే రేపే రేపే నీ జడ్జ్మెంట్ తీర్చేశాడు ఎందుకు తీర్చేశాడు విసుక మాటి మాటికి అడుగుతుంది కనుక ఏమండి మాటి మాటికి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం తీర్తును నేను ఇన్నిసార్లు ఇబ్బంది పడుతుంది నాకు న్యాయం తీర్చలేక కాదు అంటే న్యాయం తీర్చేది దేవుడైతే అడిగేవాడు నువ్వు అయితే ఎవరు అడిగితే న్యాయం తీరుస్తాడు ఈరోజు ప్రపంచంలో నాలుగు వందల యాభై కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారండి క్రిస్టియన్స్ ఆర్సిఎం ఏమండి ప్రొటెస్టెంట్స్ రకరకాల డినామినేషన్ వీళ్ళంతా క్రైస్తవులే మరి వీళ్ళంతా అబో ప్రార్థనా పరులే అందరూ మరి ప్రార్థనా పరులందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న నూట యాభై దేశాలకు పైగా ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న క్రైస్తవ భక్తుల ప్రార్థనలు దేవుడు వింటాడా వినడు అది మీరు తెలుసుకోవాలి వినాలి అంటే దేవుడు క్లాస్ పెట్టాడు ఏంటది ఎవరు గోజాడి అడగాలి ఎవరు అడిగితే అని న్యాయం తీరుస్తాడు అంటే దేవుడు తాను వారు తాను ఏర్పరచుకున్నావు అంతకు నువ్వు ఏర్పరచబడినవాడువా నువ్వు ఏర్పరచబడిన దానివా ఓ ప్రార్థన చేస్తున్నావు ముసుగేసుకొని ఓ కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు నువ్వు రాత్రిపూట అయ్యా నువ్వు ఏర్పరచబడినవాడ నేను ఎందుకు ఏర్పరచబడలేదండి ఏ సుప్రభు రక్తంతో ఏర్పాటు చేయబడ్డాను నో తప్పదు ఆన్సర్ మీరు అనుకున్నారేమో ఏ సుప్రభు నేను ఏర్పాటు చేసుకున్నాడండి ఆయన సంకల్పంలో నేను కూడా ఏర్పరచబడిన వాడనో నో రాంగ్ సంకల్పంలో అందరూ ఏర్పాటు బిన్లాడని కూడా ఏర్పాటు చేయబడ్డాడు మాటి మాటికి సంకల్పం దగ్గరికి వెళ్ళిపోవద్దు నీకు అదే తెలుసు ప్రాథమిక పాఠాలు ఈరోజు చాలా మంది అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా చాలామంది మేము బోధకులు అనుకుంటున్న వాళ్ళు ఇంకా ఎందుకు నేర్చుకోవాలి అంటున్నామంటే ఏమండి పిల్లలు వాళ్ళు తెలుసుకోవాలి బైబిల్ చదవాలి ఎందుకంటే ఇంకా చాలా విషయాలు వాళ్ళకి బయలుపరచబడలేదు క్వశ్చన్ పేపర్ ఇస్తే చాలామంది ఆన్సర్ కూడా చేయలేరండి నేను ఇస్తే సరదాగా పెట్టమంటారా ఎప్పుడు పెడతాను సడన్గా పెడతాను మరి గతంలో చెప్పానుగా తక్క మన క్వశ్చన్ పేపర్ ఇస్తాను అందరూ రా లేదు ప్రిపరేషన్ కావాలండి మాకు ఎందుకు ప్రిపరేషన్ దేనికి బైబిల్ అర్థం కావాలి అండి అప్పుడప్పుడు నువ్వు అంటారు కదా నిద్రలో లేపడిగినా చెప్తానండి బైబిల్ కూడా అలాగే రావాలి నిద్రలో లేపడిగానే నువ్వు చెప్పాలి భావం అర్థం కావాలి సందర్భం అర్థం కావాలి ప్రసంగాలు చేయడం గొప్ప కాదు అదే ప్రిపేర్ అయిపోయి పదే ఏమైనా పది రెఫరెన్స్ దగ్గర పెట్టుకుని లొడలోడ మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడతారు దగ్గర పెట్టుకొని అది కాదు సబ్జెక్ట్ జ్ఞానం తెలియాలి అలా తెలియాలి అంటే దేవుడు అనుగ్రహం నీకు పొందాలి ఆయన నిన్ను ఏర్పరచుకోవాలి అప్పుడు నువ్వు ప్రార్థన చేయబడ్డా ప్రార్థన చేయి అంటే మరి ఏర్పాటు చేయబడాలి అంటే సంకల్పం ఏర్పాటు చేయబడ్డాం కదండి సంకల్పంలో అందరూ ఏర్పాటు చేయబడ్డారు నాయన మొదలుకొని యేసుప్రభు మరలా వచ్చినంత వరకు ఎంతమంది భూమి మీద పడుతున్నారు వాళ్ళంతా ఏర్పాటులో ఉన్నట్టే ఏర్పాటు అని అక్కడికి వెళ్ళిపోకు దేవుడు తాను ఏర్పరుచుకున్న వారంటే ఏర్పాటు చేయబడిన వాళ్ళు కూడా మన స్పెషల్ కేటగిరీ ఉంది అది నువ్వు అర్థం చేసుకోవాలిగా కనుక మీలో ఎవరు ప్రార్థన చేయాలనుకున్నా మీలో ఎంతమంది ఏర్పాటులో ఉన్నారు ఈ పాటలో తేలిపోద్ది ఇప్పుడు ముగింపు అయిపోతే తేలిపోతుంది ఏమండి ఎందుకు నేను ఏర్పాటులో ఉన్నానా లేదా ఖచ్చితంగా రైట్ ఇప్పుడు మనం వెళదాం ఏర్పాటు అంటే ఏంటి ఏర్పాటులోకి వెళ్ళడం అంటే ఏంటి దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరు కమాన్ తీతుపత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఏమండి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఏముందండి అందులో చదవండి ఒకసారి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాసము నిమిత్తము దేవుడు ఏర్పరుచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారము సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము అబ్బా ఏంటండి ఈ మాటలు సామాన్యులకి ఏమర్థం అవుతాయండి ఇవన్నీ నువ్వు దేవుని పట్ల నిజంగా ప్రేమ కలిగి భక్తి కలిగి బయటికి ఏదో ఒక గొప్ప మాటలు వెళ్ళించటం కాదు నీ భక్తిని మనస్సు ను క్రిమునలా లేదంటే యథార్థవంతుడువా బయటికి నీ మనసుని ఆంతర్యాలు తెలుసు దేవుడికి కనుక దానిని బట్టి ఎవరికైనా అనుగ్రహం ఉంటుంది వీడు ఏర్పాటు చేసుకోలో వద్దా ఏమండి దావిది కడుపును సులోము ఎందుకు పుట్టించుకున్నాడు ఏర్పాటు నీ కడుపును సులోము రావాలి ఆయన నా కొరకు మందిరం కట్టించాలి మరి రెహబాబు ఉన్నాడు ఏమంటే మిగతా దావిది గర్భాన్ని పుట్టిన చాలామంది చాలామంది ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు చాలామంది భార్యలకి బిడ్డలు పుట్టారు కానీ వాళ్ళందరూ ఎందుకు తర్వాత వంశోద్ధారకులు కాలేదు వంశోద్ధారకుడు కావాలి అంటే దైవ నిర్ణయం కావాలి దైవ అనుగ్రహం కావాలి దేవుని ఏర్పాటు కావాలి అది లేదంటే బత్స్యపు కడుపుని ఏమండి ఎరోబాబుని పుట్టించాలి అవునా ఇంకా దావిధి పిల్లలు చాలామంది ఉన్నారు కదండి అప్షాలోము ఇతరేతర భార్యలకు పుట్టారు మరి వాళ్ళు ఎందుకు కాలేకపోయారు నో వాళ్ళు నేను ఏర్పరచుకున్న వాళ్ళు కారు ఎస్ఐకి ఉన్నారు పుట్టారు పిల్లలు కానీ చిగురుడు అతనే అతనే కావాలి నాకు ఆయనే మిస్టర్ డేవిడ్ నన్ను అమితంగా ప్రేమించిన కొడుకయ్యా పొట్టివాడైనా సాహసవంతుడు నేనంటే పిచ్చి ప్రేమ అందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదా అతని మీద అతనే 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 కమాను ఉంపే నువ్వు వంపే అతని తల మీద నేను ఏర్పరచుకున్నవాడు అతడే అదండి దైవ నిర్ణయం దేవుని ఏర్పాటు కనుక నటనచోడు దేవుడు ఏర్పరుచుకున్న వారు వారి విశ్వాసము నిమిత్తం ఏర్పాటు చేసుకునే వాళ్ళకి నమ్మకం భక్తి విశ్వాసం కావాలి నిత్య జీవను నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఇదేటండి ఏర్పాటు చేసుకునే వాళ్ళకి విశ్వాసం నిత్య జీవమును నిరీక్షణ ఆ నిరీక్షణతో కూడిన భక్తి ఆ భక్తికి ఆధారమైన వాక్యం సత్య విషయమైన అనుభవ జ్ఞానం అనుభవం కావాలి ఒక సబ్జెక్ట్ మాట్లాడాలంటే అనుభవం కావాలి అనుభవం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు సపోస్త్రుడైన పావులు ఎస్ నేనే అంటున్నాడు పౌలు ఎనాయింటెడ్ ఏర్పరచబడిన వాడు సెలెక్టెడ్ అపాయింటెడ్ ఏమండి మాట్లాడుతున్నాడు ఆయన కనుక దేవుడు ఏర్పాటు అంటే ఏర్పాటు చేసిన వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్తున్నాడు చూడండి రోమిలి గ్రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన రోమిలి గ్రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై మూడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు ఎవడరా మీలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడి మీద నేరం మోపే మగాడు ఎవడు మీలో అంత గొప్ప వాళ్ళు అయిపోయారా మీరంతా దేవుడు అడుగుతున్నాడండి ఈ మాట దేవుని చేత ఏర్పరచబడిన దేవుని చేత ఏర్పరచబడిన పౌన్ అడిగారు నిన్నెవరు ఏర్పాటు చేశారు ఐఎమ్ అపాయింటెడ్ బై గాడ్ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కావాలా ఇదిగో సాక్ష్యం ఇదిగో అపోస్తులు కొన్ని చిహ్నాలు నా దగ్గర ఉన్నాయి మరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనడానికి కారణం దేవుని పిల్లలారా చూసారా అనుభవ జ్ఞానం పైన చెప్తుంటే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము దేవుని భక్తిని విడిచిపెట్టకుండా కష్టాలు అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా పరలోకాన్ని గుర్చి నిత్య జీవను గుర్చుని నిరీక్షణతో కూడిన భక్తి భక్తిని విడిచిపెట్టకుండా ఆ భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము పౌరు గారు మాట్లాడుతున్న మాట అవసరమా ఏర్పరచబడిన వాళ్ళకి ఏ అర్హత లేకుండా మాకాళ్ళు వేసే వింట్రా ప్రార్థన చేయడానికి ఎందుకు చేస్తాను ప్రార్థన దేవుడు చెప్పడు కదా నేసప్రభు చెప్పండి విసుక ప్రార్థన చేయించండవాలంటే ఒక ఉపమానం చెప్పడు కదా మాట మాటికి అడగమన్నా తల్తినేమైనా కనబడిన చోటలో మోకరించిన నన్ను ఇబ్బంది పెట్టమని నేను చెప్పలేదు వాళ్ళ కోసం చెప్పట్లేదు నేను ఈ మాట నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను వాళ్ళు చెయ్యాలి విసుక ప్రార్థన నన్ను నన్ను అడగడం కోసం వాళ్ళు అనుకున్నది జరగటం కోసం కొన్ని సందర్భాల్లో నేను దీర్ఘశాంతం చూపించిన నన్ను పదే పదే అడగటం వల్ల వాళ్ళు కోరుకున్నది జరిగించటం కోసం అంటే ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఎంత పవర్ ఉందో చూసారా అడిగితే జరిగిపోద్దంతే అడగాలి కానీ జరిగి తీరుతుంది ఎందుకు ఎందుకు నేను ఏర్పాటు చేసుకున్నాను ఏ హోష సూర్యచంద్రులు ఆపేశాడు గిజ్జోను దండులను సర్వనాశనం చేశాడు దావీదు తేల తెగ నరికేశాడు సంసోను గాడిద దవడతో వేల మందిని లేపేశాడు వీళ్ళంతా ఎవరు అపాయింటెడ్ అనాయింటెడ్ సెలెక్టెడ్ దేవుని చేత ఏర్పరచబడిన వారు అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు రామాపత్రిక ఎనిమిదో వచ్చే ముప్పై మూడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు నీతిమంతులుగా తీర్చి దేవుడే కదా దేవుడు కదా వాళ్ళు నీతిమంతులుగా నిలబడుతున్నాడు ఎవడురా నువ్వు మాట్లాడుతున్నావు కీర్తన గ్రంథం ఏమండి కీర్తన గ్రంథం పదివ కీర్తన పదిహేను వచ్చిన చూడండి ఏమంటున్నాడు కీర్తన గ్రంథం పదియో అధ్యాయం పదియో కీర్తన పదిహేను వచ్చినం దుష్టుల భుజమును విరగొట్టుము చెడ్డవారి దుష్టత్వమును ఏమి కనబడకపో వరకు దానిని కూర్చో విచారణ చేయుదురు భుజాలు ఇరగొట్టమంటున్నాడండి ఎవరు భక్తులు అన్నాడు ప్రభు అడు చేయి తీసే ప్రభువా ప్రభు కాలు తీసే ప్రభా ప్రభా నోరు నోరు పడిపోలు ప్రభు వాడిది ఏమిటి భక్తులు అడిగితే జరుగుతుందా ఎందుకు జరగదు భక్తులు అడిగితే జరుగుతుంది కానీ భక్తులు ఆలోచిస్తాడు కదా తొందరపాటు కాదు కదా కోపంతో ద్వేషంతో చెయ్యడు కదా చిన్న పిల్లలు వచ్చి బోడుగుండా బోడుగుంగా ఎక్కుపో ఎక్కుపో ఎక్కుపోడువాడ ఎక్కుపో అంటున్నారట ఎవరిని దేవుని చేత ఏర్పరచబడిన రోషము గలిగని ఎలిసి అంటున్నప్పుడు చూసారట ఒరే ఒరే పిల్ల బచ్చాలారా ఈ గుంటలంతా ఏంటి గొడవ చేస్తున్నారు అటు ఇటు పిచ్చి పిచ్చుకోపం వచ్చింది ఏదో ముందు పట్టించుకోలేదు అలరి చేస్తున్నారు వాళ్ళు ఏలుగుబంట్టు వచ్చేతికి వెళ్ళిపోయి వీళ్ళందరినీ అనేసాడు అంతే టాక్మని ఎలుగుబంటలు వచ్చి మొత్తం తినేసే పిల్లలందరినీ అదేంటండి చిన్న పిల్లలు కదండి ఏమి ఎరగని మెత్తని సుకుమారమైన ముధురమైన చిన్ని పిల్లలు కావాలి చిన్న పిల్లల నలభై రెండు మందిని తినేసేటండి వెలుగు వచ్చేసి అంటే దేవుడు ఏర్పరచబడిన వాడు దేవుడు ఏర్పరచుకున్నవాడు నోరి పడిగితే జరుగుతుంది కనుక దేవుడి చేత ఏర్పరచబడిన వాడు నోరు కంట్రోల్ ఎవరైనా నీకేమిటి దేవుడితో చెప్పుకో మాట జారకూడదు దేవుని చేత ఏర్పరచబడిన వాడి మీద చిన్నవాడు కానీ పెద్దవాడు కాని ఆడది కాని మగాడు కానీ ఎవడైనా నోరు విప్పి మాట్లాడడానికి టెర్రర్ భయపడాలి కారణం ఏంటో తెలుసా వాడు అడిగితే వింటాను రా నేను వింటాను అడిగితే చేస్తాను రా నేను తన పరా భేదం లేకుండా చేస్తాను నేను చూసారా భుజాలు వెరగొట్టమంటేనా వేసేస్తాను ఏం పర్లేదు ఏం పర్లేదు వేసేస్తాను నేను ఇనిమి గ్రంథం ఇరవై తొమ్మిది పన్నెండు ఇనిమి ఆ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పన్నెండు వచ్చినవండి మీరు నాకు మొర్ర పెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుదురేమి నేను మీ మనవి ఆలకింత వింటాను నేను నేను ప్రార్థన చేస్తే వింటానండి నా ఇవ్వడ్రా ఈజ్ అపాయింటెడ్ ఈవిడ ప్రార్థన చేస్తుంటే మాట మాటకి ముసిగేసుకొని ప్రభు ఇవిడ అపాయింట్ చేయబడలేదు బావా ప్రభువా ప్రభువా ఇవిడే అపాయింట్ చేయబడలేదు ప్రభువా ఆ నా స్వీకరించబడదు ఈవిడి ప్రార్థన వీడి ప్రార్థన స్వీకరించబడదు రిజెక్టెడ్ అప్పుడు ఒక కొంతమందికి మనం ఫోన్ చేసుకున్నాం బిజిట్ అండ్ బిజిట్నిచ్చేస్తుంటారు ఎందుకు చాలే ఫోన్ చేసావు కానీ తలపొడు తల తినేస్తాడు అన్నాను అంతే కదా నేను ఏం చేస్తామను టక్ మనీ రిజెక్ట్ నొక్కేస్తాం మనం దేవుడు రిజెక్ట్ నొక్కుతాడు ఎప్పుడు నువ్వు ఏర్పాటు చేయబడలేదు అది నీకు కావలసిన వాళ్ళు నువ్వు ప్రేమించిన వాళ్ళు ఫోన్ చేస్తే ఎవడో ఫోన్లోనా ఉన్నా మళ్ళీ తర్వాత చేస్తాను అర్జెంట్ కాల్ వస్తుంది నాకు టాక్ మనకు అచ్చేస్తారు అంతే ఎందుకు అపాయింటెడ్ దేవుడి చేత ఏర్పరచబడిన వాడు లైన్లోకి పెట్టే ముందు లైన్లో పెట్టేవాడిని అదయ్యా ఏర్పరచబడిన వాళ్ళకి దేవుడి దగ్గర ఉన్న పవర్ నువ్వు అడిగయ్యా మీరు నా మొర మీరు నాకు మొరపెట్టదు రేణి మీరు నాకు ప్రార్థన చేయదు చేయచూవద్దు రేణి నేను మీరు మీ మనవని నేను లిసన్ వింటాను ఐఎమ్ లిసన్ వింటాను బిడ్డ వింటాను ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరోగ్యం పద్దెనిమిది వచ్చినవండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరోగ్యం ప్రాథమికమైన విషయాలు ఎరుగని క్రైస్తవ సమాజం ఓ ప్రార్థన 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 పండగలే ఏమండి ప్రార్థనలో పండగ ఏంట్రా ఏమండి పరీక్షా పండుగలు ఎవడని పెడతాడా పరీక్షల్లో పండగడు పరీక్ష అంటేనే మనకి అమ్మ బాబు ఎప్పుడైపోతారా బాబు పరీక్షలని ఏమండి పరీక్షలు వస్తారండి పండగ అంటాడు ఎవడనా కాదు అన్నాడు కానీ వీళ్ళలో తయారు చేసే ప్రార్థన అనేసరికి పండగట దేనికి పండగ అయ్యా ఎవరికి పండగ నీకు పండగ మీటింగ్ పెడితే జనం వస్తారు బాగా డబ్బులు వచ్చేస్తే చందాలు తండ్రి వచ్చానా తప్పది తప్పో దేవుడు ఏర్పాటు చేసుకోవాలి నిన్ను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రార్థన వింటాడు ఏర్పాటు చేసుకోవాలి అంటే ఏర్పరచబడిన వాళ్ళకు ఉండవలసిన అర్హతలు ఏంటి అవే చెప్తున్నాడు శ్రీపత్రిక ఆరు అధ్యయ పద్దెనిమిది ఏమండి ఎఫ్సీలు రాసిన పత్రిక ఆరాధ్యం పద్దెనిమిది ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండుడి అపాయింటెడ్ అయిన వాళ్ళకు చెబుతున్నాడు ఏమని ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయమన్నాడు కాబట్టి అందరికీ వర్తించేసింది ఈ మాట అనుకుంటున్నారా అమాయకులు అలా అనుకుంటున్నారు చూడండి తగ్గించి సార్ ఎవరు ఎఫ్సి పత్రిక ఆరోగ్యం పద్యం చదువుతుంది ఆత్మ వలన ప్రతి సమయముందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండండి మెలకువగా మెలకువగా కొలసి పత్రిక ప్రార్థనలు అటెంటివ్ కొంతమంది ప్రార్థన చేస్తే నిద్రపోతుంటాడు ప్రార్థన అనేసరి కళ్ళు మూసేస్తారు ఇదో ఎవడైనా దీర్ఘ ప్రార్థన చేస్తే బాగుంది అలా పది నిమిషాలు కునికిలాగే వచ్చండి జస్ట్ చిన్న ఒక నాప్ అంతే ఇలాంటి భక్తులు కూడా ఉంటారండి ప్రార్థనలో నిద్రపోయే భక్తులు అలాంటి వాళ్ళు కాకండి ఓకే కొలసీలకు రాసిన పత్రిక దేవుడు ఏర్పరచుకున్న వారు ఎలా ఉండాలో ఏం ఉండాలో చెప్తాడు చూడండి కొలసి పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియునైన వారికి తగినట్టుగా ఆ తగినట్టుగా ఏం చేయాలి మీరు జాలి కలిగిన మనస్సు దయాలుత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొను డి వచ్చేసి చూసారు ఆన్సర్ మీకు పైనన్ని చెప్పాను కంక్లూషన్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు చూడండి అంటే దేవుడు ఏర్పరచుకున్న వారికి ఏం ఉండాలి నేను ప్రార్థన యోధున్నీ చెప్పి ఏమండి మోకాళ్ళు వేసే వాళ్ళందరూ యోధులు కారు ఓ దీర్ఘ ప్రార్థన చేసే వాళ్ళందరూ యోధులు కారు ద బేసిక్స్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన తాలూకా మూలాలు ఈ ప్రపంచానికి తెలియవు యేసు ప్రభు చెప్పిన ఉపమానం అర్థం కాలేదు అందరికీ అందుకే విశ్వాసంతో లింక్ పెట్టేడేటండి అక్కడ చూస్తే అమ్మాయిని ఏమో అడగమంటున్నాడు ఇక్కడ చూస్తేనే భూమి మీదకి వచ్చేసరికి విశ్వాసం కొనుగోన ప్రార్థన చేయమన్నాడు విశ్వాసం కొనుగొన అన్నాడు ప్రార్థనకి విశ్వాసం కొను లింక్ ఏంటి అదే ఉపమానంలోని అనుమానం నేను చెప్పినంత వరకు మీకు అనుమానం రాదులేండి నేను అనుమానం పెట్టి మీకు వస్తాదని తెలిసి నేనే అనుమానం పెట్టి అనుమానాన్ని క్లియర్ చేస్తున్నాను మీరంత భక్తులు మీకు అన్న అనుమానాలు వస్తాయండి ఏంటి చూస్తాను చెప్పాను కదా ఓన్లీ ఫ్యూ డేస్ లేదనుకోండి నా ప్రా నా క్లాస్లో మీరు ఎవరు ఉండడానికి వీళ్ళు తర్వాత ఫైవ్ టు సిక్స్ నా క్లాస్ ఎవ్వరు ఉండకండి సిక్స్ టు సెవెన్ వచ్చేయండి పైకి ఇంట్రెస్ట్ దేవుని గురించిన జ్ఞానం ఆసక్తి ఏది అనుమానం వచ్చేటంతగా మనం చదువుతామా మాకు ఎన్నో అనుమానాలు వచ్చాయండి కానీ అనుమానాలు చెప్పట్లేదండి ఎవరు చెప్పట్లేదు అసలు చదివితే కదా అనుమానం రావడానికి నీకు అనుమానం రాలేదని చెప్పు ఎందుకు రాలేదు చదవలేదు దొంగ ఇరవై నాలుగు గంటలు గట్టిగా తినడం పడుకోవడం నీకెందుకు వస్తుంది అనుమానం అనుమానం అంటే బైబుల్ చదవాలి బిడ్డా అనుమానం వస్తే అడగాలి బిడ్డా అడగాలి అంటే ఒకసారి అడిగామండి మా ప్రశ్న రాలేదండి రెండోసారి అడుగు గోజాడు మూడోసారి అడుగు మరలా నాలుగు నీ ప్రశ్నకి జవాబు వరకు అడుగు ఇంక అడగడం మానేసామండి ఏ తెలుసుకోవాలని ఆసక్తి లేదా అంటే చూసారు ఎలా దొంగలు ఉన్నారు ఇదంతా ఎవరు బడా చోర్స్ బైబిల్ అర్థం కాని వాళ్ళు బైబిల్ తెలియని వాళ్ళు పైకి భక్తిగా వేషధారణ నటించే భక్తులు దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు కారు మీరు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏర్పరచుకున్న వాళ్ళకు ఉండవలసిన లిస్ట్ ఆ లిస్ట్ మరలా చదవండి రెడ్ అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే అలా రెడ్ అండర్లైన్ చేసుకున్న కనీసం మీకు కనబడతా రెడ్ కనబడితే మనం అవుతాం కదండి రెడ్ లైట్ కనబడితే అవుతాం కదా కనీసం బైబుల్లో రెడ్ అక్షరాలు చేసుకున్నా ఏమండి నిజంగా నేను ఏర్పరచబడాలంటే నాకు ఇవి ఉండాలండి అని మీకు అలాగే అర్థం ఏమో అని చెప్తున్నాను నేను దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టు అంటే ఏర్పరచబడిన వారికి తగినట్టుగా ఎలా ఉండాలి అంటే మీరు కలిగిన మనసు ఎవరి మీద జాలి ఉందా ఎవరిని ఎవరి మాట అంటే అబ్బో వెంటనే కోపం వాళ్ళ మీద ఎలా పగ చేసుకోవాలి ఏం చేసేయాలి వాళ్ళని ఏదో చేసేయాలి వాళ్ళని ఇంకెక్కడ దీనికి జాలి వెంటనే వాళ్ళు తిట్టేయాలి లేదంటే వాళ్ళని ప్రసంగం చేసేయాలి లేదంటే ఏదో చేసేయాలి అవునా జాలి కలిగిన మనస్సును దయాళుత్వం ఎవడకు లోపడుతున్నా వినయం వినయం సాత్వికం చెప్పేటప్పుడు విను అంగీకరించు దీర్ఘశాంతమును ధరించుకునుడి ఓర్పు కావాలి రెండు మూడు సార్లు అడిగావాడి చెప్పలేదండి అది ఆగిపోయావాడి అడుగు పూర్తిగా తెలుసుకున్నంత వరకు అడుగుతూనే ఉండాలి వస్తాయి నీ కూడా బోళ్ళ అడిగారు ప్రశ్నలు ముందు మరణం రావాలి కదా లైన్లోకి హా దేవుని పిల్లల ఏది నీకున్న దీర్ఘశాంతం ఇవేవి లేకుండా పరులో ఏమనంటే కసుమను లేచిపోయి తిరుగుబాటు చేసి వాళ్ళ మీద పగలు పెంచుకొని ద్వేషాలు పెంచుకొని మనం ప్రార్థన కూర్చొని అబ్బో దేవుడిని ఆకాశం చీలిపోయినట్టుగా ప్రార్థన చేస్తుంటారు ఒక్కొక్కడు వినిపో విన వెళ్ళిపోతుంది ప్రార్థన నువ్వు ఏర్పరచబడిన నువ్వేర్పరచబడిన వాడివనుకుంటున్నావా అవి అపాయింటెడ్ అనుకున్నావా నో మనుషులు అపాయింట్ చేస్తే చేశారు దేవుడు అపాయింట్ చేయలేదు బిడ్డ నేను మనుషులు ఎన్నుకున్నవాడు గొప్పవాడు కాడు దేవుడు చేత ఎన్నిక చేయబడినాడు పవర్ఫుల్ మాట పవర్ఫుల్ జ్ఞానం పవర్ఫుల్ పనులు పవర్ఫుల్ ఆ పవర్ కనబడుతుంది అందులో మిగతా చూడండి ఆ పవర్ ఏదో చప్పగా ఉన్నట్టు ఉంటుంది ఏమండి ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది మనకి అంతా కూడా ఉప్పు పడితేనే కదండి రుచి టేస్ట్ నువ్వు ఎంత మసాలా వేసి వండు ఎంత బిర్యానీలు ఎంత తిప్పు ఉప్పు లేకపోతే అంత తప్పే నీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఎప్పుడు మారుతుందో తెలుసా బిడ్డ ఇవన్నీ ఉంటే ఇవన్నీ ఉంటేనే దేవుడిని ఏర్పాటు చేసుకుంటాడు ఇవేవీ లేకుండా ప్రార్థనగా మాత్రం కూర్చుండిపోతారంటే అబ్బో ప్రార్థన 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 చేయాలి కమాన్ మనం అంత ప్రార్థన చేసుకుందాం దేనికి ఎవడతలు తినేయడానికి దేనికి ప్రార్థన ఈ అర్హతలు కలిగిన వాడే దేవునికి ప్రార్థన చేసే అర్హత కలిగిన వాడు ఇటు ప్రార్థన ఉందని మాట మాడికి ప్రభా 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 అయ్ పిలవకుండాను ప్రభా ప్రభా ఏమన్నాడు ఆయన నన్ను ఎందుకు మాటిమాటికి ప్రభు ప్రభు అని పిలుస్తున్నారు మీరు నో ఆడు ప్రవేశించిన పరలోక రాజ్యంలో మరెవడో పరలోక మందులు నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడు ఏంటా చిత్తం అదే కొలసి పత్రిక మూడు పన్నెండు ఇది చిత్తం ఆయన ఏర్పాటు చేసుకోవాలండి పిలాలి అంటే ఏమండి ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా కలెక్టర్ దగ్గర వెళ్ళాలంటే అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళిపోతావు వచ్చానండి నిన్న ఒకసారి కల్పించేయండి అలాంటిది ఒక స్టేట్ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి అంటే అబో ఎంత అపాయింట్మెంట్ ఆఫ్టర్ ఆల్ ఒక ఒక చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతను మరి దేశ ప్రధాని కలవాలంటే అబో ఎంత పెద్ద అపాయింట్మెంట్ మరి దేవుడి దగ్గర ఏ అపాయింట్మెంట్ అవసరం ఎక్కడైనా వీడు రెడీగా కళ్ళు మోడు చేతులు ఎత్తాడు ప్రార్థన చేస్తాడు రబో ఇ లైన్ ఇచ్చేయాలా ఏమండి ఏమర్థమైందండి ఈ క్రైస్తవ సమాజానికి భక్తి అంటే మనం చెప్పినంతవరకు అర్థం కాలేదు వీడు సబ్జెక్ట్ చెప్పాలంటే మనమే చెప్పాలి ఎందుకు డివైన్ నాలెడ్జ్ అన్నారు దాని దేవుడు ఇవ్వాలి బిడ్డ అంటే పిల్లి కూడా పుల్లాగా ఉంటుంది కానీ ఇలా గెంతుతో ఉంటుంది కుప్పి గెంతులు కానీ దీని అరుపుకి దాని అరుపుకి తేడలేదు అండి పిల్లి కూడా అరుతుంది మ్యామని కానీ పులి అబ్బో అది గాండ్రింపు చూడ్డానికి తోక కాళ్ళు ముక్కు మేసాలన్నీ అలాగే ఉంటుంది చిన్న సైజు అది పెద్ద సైజు తేడా గమనించాలి ఆ తేడా ఎందులో ఉంటుంది తెలుసా దేవుడిచ్చే పవర్ దేవుడిచ్చే జ్ఞానం ఎవడకబడితే వాడికి ఎవ్వడు నచ్చాలి దేవుడు నచ్చాలి మెచ్చాలి నీలో ఆ భక్తి లక్షణాలు కనబడాలి అప్పుడు ఇస్తాడు నీకు నువ్వు నా భక్తుడు అయ్యా నువ్వెంత ప్రేమిస్తున్నావో నాకు నాయనా నువ్వు నువ్వెంత ప్రేమిస్తున్నావో బైబుల్ని ఎంత చదువుతున్నావో ఆయన కోసం ఎంతగా తప్పిస్తున్నావో ఏం చేయాలని ఆశయాలు పెట్టుకున్నావో నాకు తెలుసు బిడ్డా దేవుడు అంటున్నాడండి ఎందుకు తెలుసా ఇవన్నీ నీలో ఉన్నాయి వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళైతే వీళ్ళు అడగాలండి చూసారా ఎక్కడ యేసు ప్రభు చెప్పిన ఉపమానం దానికి సంబంధించి బైబులు ఎక్కడో దానికి సంబంధించిన జవాబులు ఇవేవి ఎవడని చెప్తాడా ఇవేవి చెప్పరు ఏమండి లోకాసోత్త పద్దెనిమిది అజలు విసుక ప్రార్థన చేయమని ఉంది కాబట్టి మనం మనమంతా విసుక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేయాలంటే ఈ లక్షణాలు ఉండాలయ్యా ఈ చూడవా అంటే ఒక్క మాట చదివేస్తే బైబిల్ అంత అర్థమైపోయింది అనుకున్నావా ఇంటర్ లింక్డ్ బైబుల్ అంతా కూడా లింక్అప్ అయి ఉంది ఆ లింకులన్నీ నీకు తెలియాలి నీకు ఎలాంటి లింకులు తెలియవు ఏవో లింకులు తెలుసు నీకు పనికిమ్మాలని లింకులు చెత్త లింకులు ఉపయోగం లేని లింకులు దేవుని పిల్లారా దేవుడు ఉంటున్న మాట ఓకే ఇప్పుడు ప్రార్థనకి విశ్వాసానికి ఆయన ప్రార్థన చేయమన్నాడు నువ్వు అడిగితే అలాంటి వాడు అడిగితే నేను రెస్పాండ్ అయిపోతాను నేను అలాంటి వాడు అడిగితే న్యాయధిపతిని వచ్చి నాకు న్యాయం చేయి అన్యాయం చేశారు వీళ్ళు వీళ్ళు నోరిప్పి మాట్లాడుతున్నారు బాధపడినోడు ఏం చేస్తాడండి విసిగిపోయి 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 గలాభంలో దేవుడితో చెప్తాను నేను సామాన్యుడు చెప్పడు సామాన్యుడు ప్రతి జనదానికి చెప్తాడు కానీ దేవుడు చేత ఏర్పరచబడినవాడు ఓర్చుకుంటాడు దీర్ఘశాంతం ఉందిగా దయాళత్వము వినయము సాత్వికమును దీర్ఘశాంతం ధరించుకుని అన్నాడు కదా ఓర్చుకుంటాడు అంటున్నావు 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 భక్తులు వింటున్నాడు వింటున్నాడు వెంటున్నాడు బోడివాడ ఎక్కుపోము బోడివాడ ఎక్కుపోము ఎక్కుపోయిందండి బోడివాడికి ఎవరికి ఎలీషక్ ఎక్కుపోయింది కోపం ఏదో ఒకసారి అన్నాడను పోలే చిన్నపిల్ల లేదా అన్నారు ఆయన మాటి మాటికి ఎన్నిసార్లు ఏంటి తల్లిదండ్రులు ఏం భక్తి నేర్పించారు ఎలుగుబంట్లు వచ్చి తినేయాలన్నాడు అంతే టంది ఎత్తుకెళ్ళిపోయి జరిగింది వాస్తవం ఏమండి అంటే దేవుడు వాళ్ళ మాటకి ఎప్పుడు రెస్పాండ్ అవుతాడో తెలుసా నువ్వు అడగాలి కానీ చెప్తాను బిడ్డ యేసుప్రభు కూడా శాంతం కాదు ఇప్పుడు పిలాతో నువ్వు అనుకుంటున్నావు ఏదో సామాన్యంగా ఉన్నాను ఒంటి నిండా దెబ్బలు ఏది చేతకాననుకున్నావా ఇప్పుడు నేను ఈ క్షణంలో దేవుడిని కోరుకుంటే పన్నెండు సేనా వ్యూహాలు దిగిపోతారా బిడ్డ నీ రాజ్యం లేచిపోద్దు మొత్తం అంతా దింపమంటావా ఆయన ఇది నాకు టైం కాదు నేను వేరే పాలసీ మీద వచ్చాను నేను నేను రావటమైన ఆలోచన వేరు నా ఉద్దేశం వేరు నేను చంపబడాలి నేను నలుగ కొట్టబడాలి మేకులు కొట్టబడాలి నా ప్రాణం పోవాలి అందుకే నోరి పడగట్లేదు అడిగితే దించడా సూర్యచంద్ర నక్షత్రాలు ఆపేశాడు నా తమ్ముడు నా తమ్ముడు ఎవరు యువహ నా తమ్ముడు మోసే కర్రతితే సముద్రం చీలిపోయింది అలాంతా నా చిట్టి తమ్ముళ్ళు అలాంటిది వాళ్ళందరికీ అన్నం నేను అడిగితే రాడా నీతి మంత్రులు అడిగితే ఎందుకు జరగదండి నీతి మంత్రులు అడిగితే ఎందుకు జరగదు జరుగుతుంది ఏలి అన్నాడట ఈ దుర్మార్గులు ఈ పట్టణస్తులకు బాగా పొగరెక్కివైపోయింది వీళ్ళందరికీ మూడు సంవత్సరాలు వర్షం పడకూడదు అంతే అన్నాడు అంతే ప్రార్థన చేశాడట మనం ఏలి అలాంటి ప్రార్థన చేద్దాం ఈడు ప్రార్థన చేస్తాడు ఏది ప్రార్థన చేస్తే వర్షం కురిపించమన్నాడు చూద్దాం కురుస్తున్న వర్షాలు ఆపమనడు చూద్దాం జరుగుతున్న విపత్తులు జరగకుండా వీళ్ళు ప్రార్థన ఆపమనడు చూద్దాం ఈ దొంగ భక్తులందరూ ఉన్నారే బయట మేమంతా ప్రార్థన వీరులు యోధులు ఏదేదో చెప్పుకుంటారు ఇంకా ప్రార్థనతో ఏం చేయగలవు నువ్వు నువ్వు ఏర్పరచబడిన అయితే నువ్వు అడిగితే జరుగుతుంది నువ్వు అడగాలి జరిగి తీరుతుంది న్యాయాధిపతి అలా అంటాడు అందరూ ఒకసారి కాదు మరీ మరీ అడుగుతాడు మరీ మరీ అడుగుతాడు ఏలి అడిగాడు నువ్వు దేవుడు అయితే ఈ దుర్మార్గులకు నువ్వేంటో తెలియాలి ఖమాన్ అగ్ని రూపంలో వచ్చి దహించాయి మొత్తం దాహన బల్లి అనేసరికి అప్పటికి తొట్లతో నీళ్లు మొత్తం కడిగి కడిగి తడిసిపోయి ముద్దైపోయిన దాన్ని పెళపెళ అగ్ని దిగి వచ్చి మసి చేసి బూడిది చేసేసిందండి ఎవరిని హాబో ఆ పనికి మళ్ళీ ఉందే వాడి భార్య ద్రోహి అది దాని తాలూకా ప్రవక్తలు వాళ్ళందరి ఎదురుగా దేవుని శక్తులు చూపించాడు అడుగుబెడ్డాను అడుగు అడుగురా ఎందుకు రాను నేను ప్రార్థన చేస్తే దిగిపోతా ప్రార్థన చేస్తే అడుగుతా నువ్వు అడిగితే నువ్వు అడిగింది చేస్తా అది మీరు రా నేను చేస్తాను అలాగని గుంతెమ్మ కొరుకులు కోరడం కాదు పనికిరాని వాటిని గురించి అడగడం కాదు అనవసరమైన నీ శత్రుత్వం గురించి నువ్వు అడగడం కాదు అవసరమైనది దేవునికి భిన్నమైనది అది మనిషి అయినా వ్యవస్థ అయినా ఏవాడైనా అలాంటి వాడిని కూర్చి అడిగితే జరుగుతుంది అంటున్నాడండి అదే ప్రార్థన శక్తి పవర్ ఆ ప్రార్థన విశ్వాసముతో కూడిన ప్రార్థన అవ్వాలి నువ్వు విశ్వాసివా విశ్వాసులని ప్రతి పనికి మాలి వాడు మోకాళ్ళు వేసేసి దేవుడిని అడిగేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావేమో ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచనం ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన మేమంటున్నాడు మీరు సమాధానం అన బంధవ చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు ఏదో శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరునొక్కడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ నేను నేను బ్రతిమాలుకుంటున్నానయ్యా అవును కనుక ప్రార్థన చేయటానికి ఇవన్నీ అవసరం ఇవన్నీ అవసరం రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన నుంచి వచనం చూడండి వెరీ ఇంపార్టెంట్ రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం నుంచి వచ్చినం ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారి మీ విశ్వాసమందు నాకు విశ్వాసం ఒకటి నేను నమ్మిస్తాను ప్రభు అంటే కుదరదు నీ అందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహమందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకుని సెట్ చేసుకుంటరా ఇవన్నీ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైన నిష్ఫలులేను కాకుండా కాకుండా చేయును ఏముండాలట మీరు సంపూర్ణ పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణం నీ గుణం మంచిది అవ్వాలరా నీ గుణం అంత దొంగ గుణం అయ్యుండి ఉండి వాడి మీద కపటమైన గుణం అయ్యుండి ఏమండి అలాంటప్పుడు నీ జ్ఞానం ఎందుకు వస్తే సద్గుణం అందే జ్ఞానం వస్తుంది బిటా నీ గుణం మంచిదైతేనే జ్ఞానం సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశా నిగ్రహమందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకుని ఎక్కడుంది దయ ఎక్కడుందండి దయ పక్షపాతులుగా వ్యవహరిస్తూ వారి పక్షాన వీరు పక్షాన వ్యక్తులు పక్షపాతులుగా మారిపోతున్న వాళ్ళకి నీకు సహోదర ప్రేమేంటి సామెత ఉందలండి చెప్పేవి డాష్ నీతులు దూరేవి డాష్ గుడిసెలను ఉంది అక్కడ లేదు వానికి అది ఇక్కడ దేవుడు చెబుతున్నాడు దేవుడు చెబుతున్నా వీటిని అలవర్చుకోండి ఇవి ఏర్పరచబడిన వరకు ఉంటాయి ఇవి ఉన్న వాళ్ళ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఇవి ఉన్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు తొమ్మిదవచ్చనం ఇవి ఎవనికి లేకపోవును ఎవడికైతే ఈ గుణాలు ఉండవో చెప్తున్నాడు చూడండి వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతిని మరిచిపోయి గుడ్డివాడు దృష్టి లేనివాడు వృద్ధుడు పెద్ద గుడ్డోడు రా బిడ్డ దూరదృష్టి లేదు నీకు ఇవి ఎవరికి ఉండావు ఎవరికైతే ఉండవు వాడట ఎలాటాడట తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి ఇది మర్చిపోయాడు అప్పుడే ఈడు చేసిన పాపాలని మర్చిపోయాడు నేను ఒకప్పుడు అలాంటి వాడిని ఎలా నేను ఇప్పుడు చాలా నీతిమంతుడు పవిత్రుడండి ఒరేయ్ ఒరే నీ ఫ్లాష్ బ్యాక్ చూడరు ఒకసారి బిడ్డా నీ ఫ్లాష్ బ్యాక్ చూడు బిడ్డా ఎలాంటి వాడు నువ్వు నాకు తెలుసురా నువ్వు ఎలాంటి వాడు ఇప్పుడే నటిస్తున్నావు ఓవరాక్టింగ్ చేస్తున్నావేంటి ఎందుకు యాక్షన్ నీకు తాట తీసేస్తాను నీకు దేవుడు అంటున్నాడు ఇవి ఎవరికి లేకపోవు నువ్వు వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి అడేవను గుడ్డివాడు దూరదృష్టి లేనివాడుకు నువ్వు పెద్ద గుడ్డోడు నువ్వేట్రా దారి చూపిస్తావు అందరికీ నువ్వు గుడ్డోడివి రండి కమా నేను తూ చూపిస్తాను ఏమండి ఇక్కడ స్టేడియం ఎక్కడ ఉందండి నాకు రండి నాకు తెలుసండి నాకు తెలిసినట్టుగా విశాఖపట్నం ఎవడికి తెలియదు అన్ను అన్నావా సరిగ్గా హైవే మీద లారీ తొక్కేద్ది నేను ఆయన నమ్మి నువ్వు వెళ్ళావా ఏమండి బిల్డప్ ఎస్తున్నాడు నాకంతా తెలుసండి ఏం తెలుసు నీ మోహానికి భక్తి భక్తి లేని భక్తిహీనుడు హీనురాలు ఇవి నాకు అంతా తెలుసు ఏం తెలుసు ఏబిసిడి అంతే చాలా ఉన్నాయి అక్షరాలు సెంటెన్సెస్ వర్బ్స్ నౌన్స్ చాలా ఉన్నాయి ఇంకా అందులో ఇంగ్లీష్ అంటే ఏబిసిడీలు అనుకున్నావు ఏంటి నాలుగు అక్షరాలు బైబుల్లో నాలుగు ఎంగిలి మాటలు నేర్చుకున్న ప్రతి వారు వాగే తప్పుడు కాయల ఎన్నిని ఇవి ఎవరికి లేకపోనో వాడుతోనో పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడుకును అందువల్ల సహోదరులారా మీ పిలుపును పిలిచాడు మిమ్మల్ని ఏర్పాటును ఏర్పాటు చేసుకున్నాడు మిమ్మల్ని నిశ్చయము చేసుకున్నాడు కన్ఫర్మ్ అందరినీ పిలిచాడు కానీ ఆ పిలుపు కన్ఫర్మ్ చేయాలి కదా నువ్వేమో ఎఫ్సీ పత్రిక ఒకటో నాలుగు నాలుగారులో నేను కూడా దేవుని చిత్తములోని ఏర్పాటు చేయబడిన ఆ రెఫరెన్స్ చూపించక బిడ్డా ఆ రెఫరెన్స్ చూపించకో ఆ రెఫరెన్స్ తర్వాత ఈ రెఫరెన్స్ ఉండాలి అంటే నీ పిలుపును కన్ఫర్మ్ చేసుకో టికెట్ కొనేశని ఊరెలిపోయినట్టేనా హైదరాబాద్కి టికెట్ కొన్నాను అయితే ఫ్లైట్ ఎక్కువ టికెట్ కన్ఫర్మ్ అండి కన్ఫర్మ్డ్ అని ఉంటుంది ఫ్లైట్ టికెట్లు కన్ఫర్మ్డ్ లేదంటే ట్రైన్లో బర్త్ కన్ఫర్మ్డ్ అని ఉంటుంది అంటే నువ్వు వెళ్ళిపోయినట్టేటి ప్రయాణం ఉంది ప్రయాణం చేయి ఇదంతా చేయకుండా నాకు అంతా తెలిసి అంటావేంటి మీ పిలుపు నువ్వు ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడండి నువ్వు వచ్చేసినా విశ్వాసిగా మారిపోయినా ఏదో ప్రార్థన పనుండి అనుకున్నావా ప్రార్థన చేసేస్తాను అనుకున్నావా మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడు నువ్వు మీరు తొట్రిల్లరు అలాగున మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రిస్తు యొక్క నిత్యరాజ్యములోనికి మీకు ప్రవేశం సమృద్ధిగా అనుగ్రహింపబడిన పరలోకానికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉండాలరా నాయన ఎన్ని చెప్పాడు చూసారా ఐదో వచ్చ నుంచి పదకొండో వచ్చిన వరకు ఇవన్నీ లేకుండా ఏడు పరలోకానికి వెళ్ళిపోవడానికి క్యూలో నిలబడ్డాడు ఎవడో నిలబెట్టాడండి తోసేడు పక్కకి లేదండి నేను వెళ్ళిపోతాను పరలోకానికి పిచ్చోడు ఆయన వాళ్ళంతా పిచ్చోళ్ళు ఏసు ప్రభు చెబుతున్నాడు ఏమని ఏమని మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి ఎవరికి ఏడవచ్చు అన్నాడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు దివారాత్రములు ప్రార్థించుండగా ప్రార్థించమన్నాడు కదా ఒక్క ముక్క పట్టుకొని మాకంతా ప్రార్థన తెలుసని నోటుకొచ్చిన తప్పుడు ప్రార్థన చేయడం అనుకుంటున్నావా బివేర్ దేవుడు దగ్గర ఆడే మాట జాగ్రత్త ఏం మాట పడితే ఆ మాట మాట్లాడుకో నీకేం తెలుసు ఏమీ తెలీదు జస్ట్ కిడ్ చిన్నోడు నువ్వు పాలు తాగే ఒళ్ళో ఉన్న పశువుడు నువ్వు ఎన్ని చెప్పాడు చూసారండి అంటే ఏర్పాటు పిలుపు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉండాలి అయితే అప్పుడు అడుగు నువ్వు ఏమని అడుచు అడుగుతుందని న్యాయధిపతిని నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు నాకు న్యాయం తీర్చు దివారాత్రము వాళ్ళు ధ్యానించాలి దివారాత్రు వాళ్ళు అడగాలి వాళ్ళు మొర నేను వింటాను ఎవరు పడితే వాళ్ళ ప్రార్థన నేను వినను అందుకే వినడానికి ఏమన్నాడు విలాపాక్యములు మూడో అధ్యాయం వచ్చినం విలాపాక్యములు మూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం బైబిల్లో బేసిక్స్ అండి చాలా మందికి బేసిక్స్ అర్థం కావటం లేదు దీనికి మించిన మహాజ్ఞానం ఇంకా ముందు ఇంకా ప్రాథమికమైన దాంట్లోనే ఉన్నావా ఇంకా పలక పట్టుకుని అక్షరాలు దిత్తున్న వింట్రా గడ్డాలు మేసాలు పెరిగిపోయాయి నీకు మహాజ్ఞానంలో నీకు వెళ్ళాలి నువ్వు విలాపాక్యములు మూడు ఎనిమిది నేను బతి మాలి మొరళి నన్ను నా ప్రార్థన వినపడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు ఎందుకు వినట్లేదు ఎందుకైనా ప్రార్థన వినట్లేదు నువ్వు ఏర్పరచబడలేదు కదరా ఎవడవాడు పేరును బట్టే ఫోన్ ఎత్తలేను మనం దేవుడు నీకంట అంత అమ్మాయి కూడా రింగ్ అయినవాడిని ఎవడో తెలియకుండా ఎత్తిడానికి నువ్వు ఇలా ప్రార్థన చేయి కానీ మోకాళ్ళు వేయగాని నీ కన్నీలు టపా టపా బొట్టలు పడేసరికి ఏమండి అబ్బా నా బిడ్డ ఏడుస్తుంది అయ్యో నా కుమారుడు ఏడుస్తున్నాడు ఏడు దేవుడు అంత కరిగిపోతే ప్రపంచంలో అందరికీ ప్రార్థన అంటే ఏడిపొచ్చేద్దాన్ని ముందు చాలామందికి ఏమండి ప్రార్థనలు ఎందుకు ఏడుతున్నావు మాటిమాటికి ఏదో ఒకసారి ఏడ్చావు అంటే అర్థం ఉంది ఏదో దుఃఖంతో ఏడిచావు ఓకే మాటిమాటికి ఏడ్చే మగాళ్ళు కూడా నమ్మకూడదట ఎప్పుడు ఏడిచే ఆడదాన్ని నమ్మకూడదు ఏమండి అంటే నిజంగా నీకు జ్ఞానం అర్థం అయితే ఇదిగోండి ఇవన్నీ లక్షణాలు తెలియాలి అంటే ఏడుపు కరిగిపోతావా మరి అంత బలహీనడం ఏంటి నువ్వు మరి అంత బలహీనత పని చెయ్యదు అలాంటి వాళ్ళు ప్రార్థన బతిమాలి మొరలీడిన ప్లీజ్ 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 ప్రభా 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 ప్రభువా ప్రభువా ప్రభు అని కన్నీటితో మోకాళ్ళు చెప్పలు అరిగిపోయినట్టుగా నువ్వు అడుగుతున్నా బతిమిలాడి మొరలీడిన అంటే ఏంటంటి ఆర్తనాదం దేవా దేవా అని అడుగుతున్నా నా ప్రార్థన వినబడకుండా తన చెవును మూసుకున్నాను నాకు అర్థమైపోయింది నా ప్రార్థన వినట్లేదు ఎందుకంటే నేను ఏర్పాట్లు లేనివాడును విశ్వాసం ఉంటే కదా ఇవన్నీ ఉంటాయి భక్తి ఉంటే కదా ఇవన్నీ ఉంటాయి ఇప్పటివరకు మన చదివింది ఏంటి విశ్వాసానికి ఇవన్నీ నిదర్శనాలు ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఇవేవి లేకుండా క్రైస్తవుడిని ప్రార్థన చేసేస్తావా దేవుడు చెప్పాడు కదండి ప్రార్థన చేయమని విసకుండా ప్రార్థన చేయమన్నాడు కదండి అబ్బాబ్బా మాటి మాటికి ప్రార్థన చేయమన్నాడు కదండి నిత్యము ప్రార్థన చేయమన్నాడు కదండి అది తిండి కూడా మానేసి ప్రార్థన చేయి నీ ఉద్యోగం మానేసి ప్రార్థన చెయ్యి ఇక్కడ ఉద్యోగం అయిపోవాలి సంసారం అయిపోవాలి అవసరాలన్నీ తీరిపోవాలి అప్పుడు ప్రార్థన ఖాళీ టైంలో చే సిగ్గుందాలి నీ పనులని తీర్చుకున్న తర్వాత ప్రార్థన చేస్తా నీ పనులని మానుకొని ప్రార్థన చేద్దాం పనులన్నీ మానుకునే దేవుని వాక్యం వినడానికే రారు పనులన్నీ మానుకొని దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఏమనంటే ఇంటితో బాగాలేదండి ఉద్యోగం అండి పనులండి రోగాలండి చస్తారు చస్తారంతే నరకానికి పోతారంతే కీర్తన గ్రంథం నూట తొమ్మిది ఏడు కీర్తన గ్రంథం నూట తొమ్మిది ఒక కీర్తన ఏడవ వచ్చిన వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందును గాక వాని ప్రార్థన పాపం పాపం ఏటి ప్రార్థన చేస్తే పాపమా ఇదేంటండి ప్రార్థన చేస్తే ప్రార్థన పొరడానికి ఎంత బిరుదులు ఇవ్వడం విన్నా కానీ ప్రార్థన చేసినందుకు పాప అంటున్నారు ఏంటండి తూర్పుగోదావరి అనుకుంటున్నారా ప్రార్థన చేస్తే పాప వేరా బిడ్డ అర్హత లేకుండా ఎవడరా ప్రార్థన చేయమనండి నిన్ను మాటిమాటికి చెప్పలు మోకాళ్ళే చూపిస్తున్నావు మాట మాటికి పొంగిపోయిన కళ్ళు చూపిస్తున్నావు ఎర్రగా అయిపోయి ప్రభా నీళ్ళంత తొలిగిపోయని వాడు విమర్శలోనికి తేబడినప్పుడు వస్తాడు కొలుస్తాడు నిన్ను నువ్వెక్కడదో పెద్ద నాటకాలు ఆడు నేను చాలా పత్తిత్తును చాలా ఉత్తమమైన గింజను నేను గురువింద గింజను ప్రభు నేను అని ఎంత బిల్డప్ ఇచ్చినా ఇక్కడ ఒరే విమర్శలోకి వస్తావురా ఒక రోజు బిడ్డ వచ్చినప్పుడు వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి ఎవడు వీడు వీడు పాపి దోషి అంటే ఏంటి నేరస్తుడు నువ్వు నేరస్తుడివి నువ్వు చేసిన నేరానికి శిక్షార్హుడివి నీ మీద మోపబడిన నేరములు రుజువైన కారణంగా పలన పలన శిక్షణ క్రింద నీకు శిక్ష అంటాడంతే న్యాయమూర్తి దేవుడు అంతే వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక వాని ప్రార్థన గాక దేవుని పిల్లలారా కాబట్టి ఎవరు ప్రార్థన చేయాలరా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం వారు విసుక ప్రార్థన చేయించుండవల్ అన్నట్టుగా వారితో ఉపమానం చెప్పడు ఉపమానం మీకు తెలుసు అందరికీ అర్థమైపోయి ఉపమానమే కానీ ఆ ఉపమానంలోని భావం ఎంతమందికి అర్థమైంది ఆ ఉపమానానికి కావలసిన అర్హత ఎంతమందికి అర్థమైంది చెప్పండి ఏడవచ్చునం దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రములు తన్ను గూర్చి మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా అంటే దైవ సేవకులైన వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు దైవ సేవకులైన వారికి బాధ కలిగినప్పుడు దైవ సేవకులైన వారు వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు అడుగుతారు వాళ్ళు ప్రవ్వా ఇప్పుడు మాటలు భరించలేకపోతున్నాడు ప్రభా టూ మచ్గా మాట్లాడుతున్నాడు ఈ పనికి మనది టూ మచ్గా మాట్లాడుతుంది నా కోసం వినలేదు దేవుడు ఎందుకంటే దీర్ఘశాంతం కదండి మనలకే దీర్ఘశాంతం కదండి పట్టించుకోలేదు ప్రభా ఏంటి ప్రవ్వ మనిషి ఇంకా వాగుతుంది పోన్లేరా ప్రభువా ఏంటి నువ్వు పట్టించుకోవట్లేదు ఓకేరా నువ్వు అన్నావు కదా అందుకేమంటాడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రంలో తను కూర్చి మరొపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన త్వరగా న్యాయం తీర్చును భక్తుడు తలుచుకుంటే లేచిపోతారు అది భక్తుడు తడుచుకొని ప్రార్థన చేస్తే అది కుటుంబమైనా అది రాష్ట్రమైనా దేశమైన వ్యవస్థ అయినా సరే లేచిపోద్ది పట్టుమని పకడ్బందీగా ప్రార్థన చెయ్యాలి గాని ఏర్పరచుకున్న వాడు నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన వాడు పట్టుమను నిజంగా పట్టుదలతో ప్రార్థన చేసి అడిగితే వాడు అడిగింది జరుగుతుంది ఏదైనా ప్రపంచంలో అద్భుతమైన మనుషుల ప్రాణాలైనా అదండి దీని అర్థం ఏమర్థమైంది ఎంతకాలం ఉపమానం చదివి ఏమర్థమైంది ప్రార్థన చేయాలని అర్థమైందండి అదీకి అర్థమైంది ప్రార్థన చేయడం ఎవడైనా చేస్తాడు ప్రార్థన ఎవరు చెయ్యాలి ఏ అర్హత వాళ్ళకు ఉండాలి అన్నది సబ్జెక్ట్ జ్ఞానం కావాలి ప్రసంగం చేయడం కాదు అలా సబ్జెక్ట్ చెప్పాలి అంటే డివైన్ నాలెడ్జ్ దేవుడు అనుగ్రహం నాన్న నీకు బయలుపరుస్తాను రా బికాజ్ ఐ లవ్ యు దావీదు అన్న మహాజ్ఞాన సంగతులు రాయడానికి కారణం డేవిడ్ ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు ప్రవక్తలు ఆయనకి ఇష్టానుసారుడైన పిల్లలు వాళ్ళు అపోస్తురుడు ఆయనకు నచ్చిన వాళ్ళు అందుకే బయలుపరిచాడు పేతురు పౌలు వ్రాసారు అద్భుతమైన సంగతులు రాశారు ప్రకటించారు అంటే కారణం ఆయనకు నచ్చిన వాళ్ళు ఆయన చేత ఏర్పరచబడిన వాళ్ళు వాళ్ళు అడిగారా అందుకే భక్తులు జోలికి వెళ్ళకండి వాళ్ళు తలుచుకున్నారా పట్టుదలతో అడుగుతారా జరిగి తీరుతుంది అది చెబుతున్నాడు ఈ ఉపమానం వారు నన్ను అడిగితే ఏడవచ్చ ముగించుకుందాం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు రాత్రిం బగళ్ళు విసిగిపోయి వాళ్ళు పెట్టే చిత్ర హింసలకు చిత్రవధైన మాటలను విని ఒకవేళ నోరిప్పి భక్తులు అడిగితే దేవుణ్ణి తన్ను గూర్చి మొర్ర పెట్టుచున మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు ఆయనను మనిషికు మాడు వచ్చినాడు భూమి మీద వీళ్ళంతా దొంగలయ్యా భక్తులను ఏర్పరచుకున్న వాళ్ళు కొందరే మరి వీళ్ళంతా ఎవరు ప్రభా వీళ్ళంతా స్క్రాప్ నానా వీళ్ళంతా వేస్ట్ ఫెలోస్ మరి ముసుగులేసారు ప్రభా దొంగలు ఆయన వాళ్ళంతా మోకాళ్ళు వేసారు ప్రభా వీళ్ళంతా కూడా దొంగలరా వాళ్ళంతా దేవుడికి తెలుసు విశ్వాసము కనుగొన ఇలా ఎవరు విశ్వాసులు కారణం ఎందుకంటే నేను చెప్పిన లక్షణాలు వీళ్ళలో లేవు ఉంటే నేను ఏర్పాటు చేసుకుంటాను కదా ఏర్పాటు చేసుకుని అడిగితే నేను జవాబిస్తానుగా ఇదే యేసు సుప్రభు ఉపమానం